వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా కాలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి తాజాగా కార్తీ రష్మిక మందాన జంటగా నటించిన సుల్తాన్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది మరి ఈ సినిమా విజయం సాధించిందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో ఓ గ్రామంలో సినిమా ఓపెన్ అవుతుంది తన చదువు పూర్తి చేసుకున్న కార్తీ సొంత ఊరెళ్ళి తన తండ్రికి చెప్పి జపాన్ వెళ్ళి కంపెనీ పెట్టాలనుకుంటాడు ఆ ఊళ్ళో కార్తీ తండ్రి సెటిల్మెంట్లు చేస్తుంటాడు అయితే ఆయన దగ్గర పనిచేయడానికి తొంభై నాలుగు మంది ఉంటారు కార్తీ అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం గౌరవం సుల్తాన్ సరదాగా కొద్ది రోజులు ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చిన సమయంలో తండ్రి అనుకోకుండా చనిపోతాడు దీంతో కార్తీ ముందు రెండు టార్గెట్స్ ఉంటాయి అందులో మొదటిది ఆ తొంభై నాలుగు మందికి ఏమీ జరగనివ్వనని సుల్తాన్ తండ్రికి మాటివ్వడం మరొకటి అమరావతి ప్రజల్ని పట్టిపీడుస్తున్న రామచంద్రరాజు నుంచి వ్యవసాయ భూముల్ని తిరిగి ప్రజలకు ఇప్పించడం దీంతో తండ్రికి ఇచ్చిన మాట కోసం సుల్తాన్ జపాన్ వెళ్ళడం మానుకుంటాడు ఆ రెండు కర్తవ్యాలు సాధించడం కోసం సుల్తాన్ చేసిన పనులేంటి ఎలాంటి అవరోధాలను ఎదుర్కొన్నాడు చివరికి తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా అన్నదే కథ ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తి తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో సుల్తాన్ పాత్రలో అద్భుతంగా నటించాడని చెప్పొచ్చు రష్మిక మందానా పల్లెటూరి అమ్మాయిగా మాస్ లుక్స్తో యాటిట్యూట్ ఉన్న పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది కార్తీ రష్మిక లవ్ ట్రాక్కి యూత్ బాగా కనెక్ట్ అవుతుంది స్పెషల్గా ఇంటర్వెల్ మరియు సెకండ్ హాఫ్లో కనిపించే యాక్షన్ అవతార్ మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తుంది ఇక నెపోలియన్ లాల్లు తమ నటనతో సినిమాకి ప్లస్ పాయింట్స్గా నిలిచారు ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ సీన్ కార్తీ అండ్ గ్యాంగ్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ విజువల్స్ యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ భాగ్యరాజ్ కన్నన్ పక్కా మాస్ ఎంటర్టైనర్ కథను ఎంచుకున్నప్పటికీ కథ స్ట్రాంగ్గా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్గా నిలిచింది వివేక్ మార్విన్ పాటలు తెలుగు డబ్ అవ్వడం వల్ల పెద్దగా చెప్పుకునే స్థాయిలో అయితే లేవు రెగ్యులర్గా కనిపించే సెకండ్ హాఫ్ హీరోని డీ కోట లేని విలనిజం ఇవన్నీ సినిమాకి మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి ఇక మొత్తంగా చూస్తే మా సినిమాలను ఇష్టపడే వాళ్లకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి